సమకాలీన కథాగొంతుక కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మిత్రులరా ఇవాళ మనం వినబోయే కథ చరిత్ర శిథిలం రాసినవారు కె వివేకానందమూర్తి ఉన్నట్టుండి ఏదో భరించలేని శబ్దం గుండె బద్దలు చేసింది అధిగమించిన వేగంతో పరిగెడుతున్న బస్సు ప్రయాణికులందర్నీ ఒక్కసారి కుదిపి బాణం తగిలిన పక్షిలా కీచుమంటూ అరిచి హఠాత్తుగా ఆగిపోయింది డ్రైవరు కిందికి దిగాడు చక్రాల వైపు వంగి పరిశీలనగా చూస్తూ అన్నాడు దిగండి దిగండి బండి దెబ్బతింది కండక్టర్ కూడా దిగి చూశాడు అదే మాట తనూ చెప్పాడు ప్రయాణికులమందరం కిందికి దిగాం వెనకవైపు వెలికి వచ్చిన చక్రాల కేసి చూస్తూ డ్రైవరు కండక్టర్తో ఏదో మాట్లాడుతున్నాడు ఒక ముసలాయినా కండక్టర్ని అడిగాడు రిపేర్ వచ్చిందేంటి మరేనండి ఇప్పుడిప్పుడే కదల్లేదేమిటి కదలదండి కండక్టర్ ఏదో హామీ ఇచ్చేస్తున్నట్టు చెప్పాడు అసలు లేవైందేంటి మళ్ళీ అడిగాడు ముసలాయన ఎనకచక్రాలు దెబ్బతిన్నాయి లేచినేలా మంచిదైంది మిర్రర్లోంచి చూశాను రెండూ ఎలిపికొచ్చేసినాయి డ్రైవర్ తన సామర్థ్యాన్ని ప్రకటించుకున్నాడు ముసలాయన ముక్కుమీద వేలేసుకున్నాడు ఆయన భార్య కాబోలు మీద చెయ్యి పెట్టుకుంది ఆ చెయ్యి కింద మంగళసూత్రాలు వేలాడుతున్నాయి ఎవరో మరో వ్యక్తి అన్నాడు ఎంత ప్రమాదం తప్పింది ఇప్పుడేంటి చేయడం మరో ఆసామి ప్రశ్నించాడు చక్రాలు ఫిరాయించాలండి డ్రైవర్ చెప్పాడు ఎంతసేపు అవుతుందేంటి అడిగాను చెప్పలేనండి ఇటేపొచ్చే లారీ ఏదైనా ఆపుచేసి వైజాగ్ వెళ్ళి హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ ఇస్తే స్పేర్ బండో జీపో రిపేర్కి తోల్తారు నేను వెళ్ళాలి వాళ్ళు రావాలి ఫిట్టింగ్ ఇచ్చాక బండి కదలాలి ఏటి సీతం లేండే నయ్యం ప్రాణాలు దెక్కాయి డ్రైవరు జవాబు చెప్పాడు మళ్ళీ ఎవరూ విద్యార్థి అడిగాడు మరి అయితే అందాక రాంభజనే అనమాట మరి తప్పదండి అవుద్ది అన్నాడు కండక్టరు అప్పటికే జనం చాలామంది చుట్టూరా చెట్ల కిందికి పచ్చికమీదికి చేరిపోయారు రాంభజన చేస్తానన్న విద్యార్థి కూడా మరో నలుగురు మిత్రబృందంతో కలిసి కాస్త దూరంలో మెత్తటి గడ్డి మీద బైఠాయించాడు భజన మొదలు పెట్టేందుకేమో జేబుల్లోంచి చెడతలు తీస్తారులా ఉంది అనుకున్నాను కాని పేక తీసి ఆటపరిచారు చప్పుడు లేని భజన ఒంటరి ప్రయాణికుని అవ్వడం వల్ల నాకేమీ తోచడం లేదు కాసేపటి క్రితం బస్సులో కూర్చొని మరో రెండు గంటల కల్లా విశాఖపట్నంలో కాఫీ తాగొచ్చు అనుకున్నాను తీరా ఇప్పుడు కాఫీ తాగడం కోసమే ప్రాణాలతో మిగిలినట్టుంది చేతివాచి చూసుకున్నాను నాలుగైంది సాయంత్రపు చల్లదనం కొంచెం కొంచెంగా తెలుస్తుంది ఎండలో తారు రోడ్డు ఎంచక్క మెరుస్తోంది రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు పొలాలు పొదలు దూరాన ఎత్తుగా కొండలు ఇంకా ఎత్తుగా వంగిన ఆకాశం ప్రకృతి అందం ప్రయాణంలో బాగా కనబడుతుందనుకుంటా రుమాలతో ముఖం దుడుచుకుని దూరంగా చూశాను చెట్ల మధ్య ఏదో చిన్న పల్లెటూరు కనబడింది దాదాపు మైలు దూరం ఉండొచ్చు ఎలాగో అలా నాకు కాలహరణం చేయాలని ఉంది మెల్లగా కదిలాను పిల్లగాలి పీలిస్తూ పిల్లకాలు ఒక గట్లు దాటుకుంటూ నెమ్మదిగా నడిచాను అరగంట నడిచేసరికి ఆ ఊళ్ళోకి అడుగు పెట్టాను బాగా చిన్న ఊరులా ఉంది బహుశా వెయ్యి గడప ఉంటుందేమో ఇళ్లన్నీ దాటుకుంటూ మట్టి రోడ్డు మీద మరో నాలుగు నిమిషాలు నడిచాక చెరువు ఒకటి వచ్చింది చెరువుకి ఇవతల ఒంటిగా వెలివేయబడినట్టున్న ఒక పాత పెంకుటిల్లు జబ్బుపడ్డ మనిషిలా నిలబడి ఉంది దానికి ఎదురుగా ఒక చిన్న ఖాళీ స్థలముంది స్థలమంతా పచ్చిక మొలచింది బాగా నడవడం వల్ల కాలు పీకుతున్నాయి అక్కడికి పోయి కాసేపు కూర్చున్నామనిపించింది అటువైపు కదిలాను పచ్చికలోకి అడుగుపెట్టగానే స్థలం మధ్యగా ఏదో నా దృష్టి ఆకర్షించింది చకచక అక్కడికి వెళ్ళాను అదేదో మహాశిల్పం తాలూకు అవశేషం మోకాళ్ల కిందికి విరిగిపోయి మిగిలిన పాదాల జంట అది రాతిమీద చెక్కారు అందమైన ఆభరణాల్ని కిందికి జారిన వస్త్రాన్ని ఆకర్షణీయంగా అలంకరించి మలిచారు అది ఏనాటి శిథిలమో దానిలో ఇంకా నాజూకుతనం తొనికిసలాడుతోంది పవిత్రత ఉట్టిబడుతోంది ఎవరో మహత్తర శిల్ప స్రష్ట చేతుల్లో సృష్టించబడినట్టుంది అది ఇంతకుముందు నేను మొహంజదారో హరప్పా శిథిలాలు చూశాను అజంతా ఎల్లోరాలు చూశాను మల్లీశ్వరి సినిమా కూడా చూశాను నాకు శిల్పాలంటే మరి ఆ పాదాల్ని చూడగానే నేను ఇంతవరకు చూడని గొప్ప శిల్పితనం నాకు వాటిలో కనబడింది ఇష్టంగా వాటిని చేతులతో ముట్టుకు చూశాను అరగంట సేపు చూశాను ఆ స్త్రీమూర్తి పాదాలు నాకెంతో నచ్చాయి నాకప్పుడనిపించింది ఆ పాదాలు భరించే పూర్తి విగ్రహం చూడగలిగితే ఎంత బాగున్నో కదా అని కాని ఆ అవకాశం నాకు దక్కలేదు కేవలం శిథిలం మాత్రమే చూడగలిగాను అది నా మనస్సులో ముద్రవేసింది దాన్ని పూర్తి స్వరూపాన్ని చూడలేకపోయినా కనీసం దాన్ని మలిచిన మహాశిల్పినైనా చూడాలనిపించింది ఆయనది బహుశా ఈ ఊరే అయ్యుంటుంది ఆయనిక్కడవాడే అయ్యుంటాడు అనే ఊహలు నాలో కలిగాయి ఆయన్ని కలుసుకుని మనసారా అభినందించే భాగ్యం కలిగితే బాగున్ను అని అనుకున్నాను వంగినవాణ్ణి లేచి నిలబడ్డాను ఊళ్ళో వాకబు చేద్దామని వెనక్కి తిరిగాను ఎదురుగా పాత పెంకుటిల్లో ఎవరో నివాసం ఉన్నట్టు తోచింది ముందు అక్కడికి పోయి అడిగి చూస్తే సరి అనుకుని ఆ ఇంటివైపు దారి ఇల్లు సమీపిస్తున్న కొద్దీ నా మనస్సు నీడలో ఆ శిథిలం ఇంకా స్థిరపడుతూనే ఉంది దగ్గరికొచ్చాను ఇల్లు కూడా శిథిలావస్థలోనే ఉంది విరిగిపోయిన నాగరికత చిహ్నంలా చితికిపోయిన అంతస్తుకి ప్రతీకలా కనబడింది వానొచ్చినప్పుడు కాళ్లు బురద కాకుండా ఇంటి ముందు నాపరాతి ముక్కలు పరిచారు నేల బాగా ఉన్నా మీదుగానే నడిచి అరుగుల మధ్య మెట్లెక్కాను తటపటాయించాక తట్టాను సమాధానం లేదు నెమ్మదిగా నెట్టాను దగ్గరగా జేరవేసిన తలుపు చిన్న శబ్దంతో తెరుచుకుంది తల ముందుకు వంచి లోపలికి చూశాను చాలా పెద్ద గది అనుకుంటా జీర్ణావస్థలో ఉంది గోడలకు అక్కడక్కడ బెచ్చులుడిపోతే మట్టి రాశారు ఓ పక్కగా చాంతాడుతో ధన్యం కట్టారు దానిమీద ఒక వెలిసిన చీర ఒక వెలవని జాకెట్టు ఇంకా ఏవో పాత బట్టలు పేద బట్టలు పడేసి ఉన్నాయి కింద గోడవారే బల్లలు పరిచారు ఆ బల్లల మీద పెద్దవి చిన్నవి రకరకాల చక్కటి శిల్పాలేనో ఉన్నాయి వాటిలో చాలా భాగం స్త్రీమూర్తులు మిగతా వాటిలో రెండు ముసలి గాంధీలు నాలుగు పడచు గోపికలు మధ్య ఒక చిలిపి కృష్ణుడు హృదయం లేకుండా తలమాత్రమే ఉన్న హిట్లరు చెయ్యి విరిగిన ఛత్రపతి శివాజీ జూలు మూసిన సింహము మొదలైనవి ఉన్నాయి కృష్ణుడి చేతిలో పిలనగోవి లేదు విరిగిపోయిందనుకుంటా డ్యాన్సు చేస్తున్నట్టున్నాడు సింహం నోట్లో బూజుబట్టింది ఒక గోపికకి రొమ్ముల మధ్య లోయగా జారిన చోట బీటదీసింది కృష్ణుడి మీది ప్రేమతో గుండెలో చోటు చాలక హృదయం పగిలినట్టు అన్ని శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి నాకు అపూర్వమైన ఆ శిల్ప సంపదని కాపాడేందుకని తాపత్రయంతో మిగిలినట్టుగా ఉంది హాలు ఋతుపావనాల తాకిడికి సూర్యుడు విసిరిన నిప్పులకి ధైర్యంగా ఎదురు నిలిచి చివరికి జనం విడిపోగా ఆ సందర్భంగా కిందికి ఒదిగిన ఇంటి పైకప్పు నడుం విరిగిన పాకిస్తాన్ సిపాయిని చేస్తోంది నేననుకున్న ఇల్లు ఇదే అయి ఉంటుందని నిశ్చయించుకుని లోపలికి అడుగుపెట్టాను విసన్నకర శబ్దం వినిపించింది హాల్లోకి సన్నటి పొగలు ప్రవేశిస్తున్నాయి లోపల వంటగదిలో ఎవరో పొయ్యి రాజేసినట్టుంది తల పక్కకి తిప్పాను వీధివైపున గోడవార కిటికీ పక్కాగా ఉన్న పాత మంచం మీద ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు బహుశా నేను చూడాలనుకునే మహాశిల్పి ఈ వ్యక్తేనేమో నన్నయన గమనించలేదేమో తెరిచివున్న కిటికీ గుండా బయటికి చూస్తున్నాడు దాదాపు అరవై ఏళ్ల వయసుండొచ్చు ఇంటిలాగే తను శుష్కించి ఉన్నాడు సాయంత్రపు వెలుగులో ఆయన పెద్ద గడ్డం వెండిలా మెరుస్తోంది మీసాలకీ గడ్డానికీ నడుమ దాగివున్న సన్నటి పెదాల కలయికలో అనుభవాలు మిగిల్చిన గర్వం ఏదో వంపు తిరిగినట్టుగా ఉంది లోతైన ఆయన కళ్ళలో లోయల్లో దాగిన ప్రశాంతత కనబడుతోంది అంత వయసొచ్చినా ఆ కళ్ళలో చురుకుదనం చచ్చిపోనందుకు కాస్త ఆశ్చర్యమేసింది అలా ఒక్క క్షణం చూశాక నాకాయన అంపసయ్య మీద పడుకున్న భీష్ముడిలా ఆగుపించాడు ఇంకా అక్కడ నా ఉనికి గుర్తింపబడకపోవడంతో నా మహాశిల్పి మీద నాకు ఆతృత పెరిగింది చిన్నగా దగ్గాను ఆయనకు వినపడినట్లుంది ఎవరు అంటూ తిప్పి చూశాడు నేను మంచం దగ్గరికి నడిచి నేనండి అని పేరు చెప్పాను ఆయన ఇంకా ప్రశ్నార్థకంగానే చూశాడు నేను మళ్లీ చెప్పాను నేను ఈ ప్రదేశానికి చాలా కొత్తవాణ్ణి విశాఖపట్నం వెళ్తుంటే దారిలో ఈ ఊరి దగ్గర హఠాత్తుగా బస్సు పాడైపోయింది రిపేర్ చేస్తున్నారు నాలుగు గంటలు పైగా ఆలస్యం ఉందట ఎందుకో ఈ ఊరు చూసిపోదామని సరదా పుట్టింది ఇలా వచ్చాను వచ్చాక అని నేను ఇంట్లోకి ప్రవేశించిన కారణం చెప్పబోయేంతలో ఆయన అలాగా అబ్బాయి చాలా సంతోషం అన్నాడు అమ్మాయి వైపు తిరిగాడు ముఖంలో ఏదో అనుభవం పరిజ్ఞానం స్వచ్ఛత ఉట్టిపడుతున్నాయి ఏదో గొప్ప కుటుంబంలో పుట్టి చివరికి చితికి పేదవాడైపోయిన వ్యక్తిలా ఉన్నాడాయన కూర్చోమని చెప్పాడు మంచం పక్కనే ఉన్న పాత కుర్చీలో కూర్చున్నాను శిల్పాలకేసి చూస్తూ నేనన్నాను నిజంగా ఈరోజు నేను చాలా అదృష్టం ఇక్కడ మీ ఇంట్లో అద్భుతమైన శిల్పాలెన్నో చూడగలిగాను నాకు శిల్పాలంటే చచ్చే పిచ్చి మొదట్లో బయటనుంచీ ఇల్లు చూసినప్పుడు ఈ లోపల ఇంత శిల్ప శోభ ఉంటుందని ఊహించనేలేదు అపూర్వంగా ఉన్నాయేవి ఇవన్నీ చూస్తుంటే ప్రయాణికుల బస్సులు ఇలాగ అప్పుడప్పుడు పాడైతే బాగుంటుంది అని అనిపించింది ఆయన భళ్ళున నవ్వాడు ఆ నవ్వుల సంతోషం కంటే గర్వము తృప్తి కలిసి కనిపించాయి ఆయన నవ్వు పూర్తి చేసి నా మోకాలి మీద చెయ్యి బలంగా మోపాడు బాగుందబ్బాయ్ ఇన్నాళ్లకి నా శిల్పాల గొప్పతనం చవి చూడగలిగిన మనిషి నా దగ్గరికి వచ్చినందుకు నాకు పరమానందంగా ఉంది అన్నాడు నా కళ కూడా నాలాగే ముసలిదైపోయిందనుకున్నాను లేదు అదింకా పడుచుగా బతికే ఉంది ఎప్పటికీ అలాగే ఉంటుంది చరిత్రలో నా శిల్పాలు నాలుగు కాలాల పాటు నిలుస్తాయి అది చాలు అది చాలబ్బాయ్ అదే నాకు కావలసింది ఆయనలో ఉద్రేకం కనబడింది వెంటనే నాకు మహాశిల్పి ఈ వ్యక్తేనని తెలిసింది ఆయన మీద పూజ్యభావం ఏర్పడింది నాలో ఆయనంటే ఎంతగానో ఆసక్తి పెరిగింది సాటిలేని తన అభిమాన తార దర్శన భాగ్యం లభించిన మూడవ తరగతి ప్రేక్షకుడికి కలిగే అనుభూతి లాంటి అనుభూతి ఈ క్షణం ఆయన సమీపంలో నాకు కలిగింది నా జన్మ చరితార్థమైనట్టు భావించాను మీకు నవ్వు రావచ్చు కానీ నాకు శిల్పాలంటే అంత పిచ్చి ఇంతలో మహాశిల్పి కూతురు మంచినీళ్లు తెచ్చిచ్చింది ఆమె లోపలికి తిరిగి వెళ్తున్నప్పుడు చూస్తే ఆయన చేతిలో ప్రాణం పోసుకున్న శిల్పం ఏదో కదిలినట్లు అనిపించింది నాకు మెరిసేలా తోమిన గ్లాసు మీద కదిలిపోయే ఆమె రూపం చిత్రంగా సాగి మెరిసింది ఆమె లోనికి ఆయన్ని పేరడిగాను చెప్పాడు మనిషికి తగ్గ పేరు నరసింహాచార్యులు మంచినీళ్లు తాగుతూ అనుకున్నాను ప్రతి గొప్ప కళాకారుడి సృష్టిలోనూ అతడి కష్టము ఇష్టము ఓర్పు నేర్పు అన్నిటినీ మేళవించుకుని వెలిసిన కళాఖండం ఏదో ఒకటి ఉంటుంది అలాగే ఈ నరసింహాచార్యులు గారికి కూడా ఏదో ఒక మాస్టర్ పీస్ ఉండే ఉంటుంది అని అనిపించింది మంచినీళ్ళ గ్లాసు కింద పెట్టి ఆయనకి నా ఉద్దేశం తెలియజెప్పే ధోరణిలో చూడండి అంటూ అడగబోయాను వెంటనే ఆయన నేను చూడలేనబ్బాయ్ అన్నాడు ఒక్కసారిగా నా ఆలోచన ప్రవాహం ఆగిపోయింది నాలో ఆయన జవాబు రగిల్చిన ఆశ్చర్యం గుండెని ఝళ్లుమనిపించింది ఇందాకే నాకు నరసింహాచార్యులుగారి చాతుర్యమంతా ఆయన కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడింది ఇంతవరకు గొంతుక విని చూచాయిగా నా వయసు పసిగట్టిన ఆయన యొక్క గుడ్డితనం తెలియక ఆ కళ్ళు చెప్పని భావాలేవో నాలో ఊహించుకున్నాను పొరపాటు జరిగిపోయిందని కించబడ్డాను నా మౌనం ఆయన తెలుసుకున్నట్టుంది మాటలు కదిపాడు ఇంతసేపు నాకు కళ్ళున్నాయనుకున్నావు కదూ నవ్వాడు ఎందుకు లేవు ఉన్నాయి కానీ అవి శిల్పాలు చెక్కడానికి పనికిరావు వెలుతురు చూడలేవు అడపాదడపా ఉద్రేకాలొస్తే వస్తే కాసిన్ని కన్నీళ్లు కారుస్తాయంతే అంతకు మించి వీటికి ఏ పని చేతకాదు నేను అంతే నడవలేను కళ్ళు పోయినప్పుడే కాళ్ళు పోయాయి అప్పట్నుంచి ఈ మంచమే నా జీవితం ఆయన ఆగాడు నేను మళ్ళీ ఇందాకట్లాగే చలించాను ఆ మహాశిల్పి అంధుడు అశక్తుడు అయిపోయినందుకు తీరని జాలితో నా మనసు రెపరెపలాడింది ఆయన కేసి చూశాను శరీరము జీవితము కలిసి మిగిల్చిన కష్ట నష్టాలకి తగినంత బాధ నరసింహాచార్యులు గారిలో నాకు కనిపించలేదు ఆయనే చెప్పాడు కళ్ళు పోయాయని కాని కాళ్ళు పోయాయని కాని నాకేమాత్రం మాత్రం విచారం లేదు ఎందుకు తెలుసా ఈ చేతులతో ఈ మహత్తర శిల్ప సృష్టి ఏనాడో పూర్తి చేసేశాను నా జీవితంలోనే సాధిద్దామనుకున్న మహాఫలితం ఏనాడో సాధించేశాను అదేమిటనుకుంటున్నావు కళాఖండం నేను చెక్కిన శిల్పాలన్నీ ఒక ఎత్తు అదొక్కటి ఒక ఎత్తు చూపులకు కూడా ఎత్తైందేలే ఇరవై నాలుగు అడుగులు నరసింహాచార్యులు నిర్విచారంగా మాట్లాడాడు నాకు వెంటనే ఆ కళాఖండాన్ని తనివి తీరా చూడాలనిపించింది కానీ ఆయన తన కళాఖండం ఎంత గొప్పదో చెప్పాడో గాని ఎలా ఉందో ఎక్కడుందో చూడమని మాత్రం చెప్పలేదు అంచేత నేనే కలగజేసుకుని ఏది ఎక్కడుంది ఆ కళాఖండం అని ఆతృతగా ఆసక్తిగా అడిగాను నరసింహాచార్యులు గారు నా ప్రశ్న విని మోచేతుల మీద సగం లేచారు మంచం మీద నుంచి లేచి కింద పడిపోతారేమోనని భయం వేసింది పట్టుకోవడానికి సిద్ధపడాలనుకున్నాను కానీ సగం లేచాక ఆయన అలాగే ఉండిపోయి మొదలుపెట్టారు చూడబ్బాయ్ నువ్వు అశోకుడి గురించి చదివే ఉంటావు షాజహాను గురించి కూడా చదివే ఉంటావు నాకు చిరాకేసింది కళాఖండం చూపించకుండా మాట మారుస్తాడేంటా అని ఒకవేళ సస్పెన్స్ కలిగిద్దామనుకున్నాడేమో ఏమైనా చేసేది లేక వినడం మొదలుపెట్టాను ఆయన చెబుతున్నాడు చెప్పుకోవడం కాదు కానీ నాకు చాలా పెద్ద చరిత్ర ఉంది నన్ను అడిగితే నాకున్న గతం షాజహాను కూడా లేదంటాను చూడబ్బాయ్ ఒక్క సంగతి ఇన్నాళ్ళకి నేనంటే అభిరుచితో వచ్చిన మనిషివి నువ్వు ఒక్కడివి కనబడుతున్నావు బహుశా మనిద్దరికీ ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టుగా ఉంది సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా విను అసలు సంగతి ఏంటంటే అప్పట్లో నాకు పాతికేళ్ల వయస్సు పాతికెకరాల భూమి ఉండేవి నిత్యము శిల్పాలు చెక్కాలనే ధ్యాస తప్ప నాకు మరో దృష్టి ఉండేది కాదు ఆ రోజుల్లో ఈ చేతులతో నేను ముట్టని మట్టిగాని కొట్టని రాయిగాని లేదు చాలా మట్టి బొమ్మలు చేశాను కనిపించిన రాయినల్లా తెచ్చి ఖరారైన బొమ్మలెన్నో ఖచ్చితంగా చెక్కాను ఆ మీదట దేశంలో గొప్ప శిల్పాలన్నిటికీ మించిన మహామహాశిల్పాలు చెక్కాలనుకున్నాను అంతే వెంటనే బయలుదేరి దేశమంతా తిరిగాను చూశాను చాలా చూశాను హంపి శిథిలాలు అజంతా ఎల్లోరాలు ఆగ్రా ఢిల్లీలు గొప్ప గొప్ప కోటలు దేవాలయాలు మసీదులు ఓహ్ ఒకటేంటి సమస్తమో చూశాను తిరిగొచ్చాకనే అనుకున్నంత పని చేయగలిగాను కూడా గర్వం అనుకోకపోతే ఒక మాట అప్పుడు ఈ అగ్రహారం చుట్టుపక్కల నేనంటే తెలియని మనిషి లేడు అద్భుతమైన శిల్పినని అంతా మెచ్చుకునేవారు అయినా నాకెందుకు తృప్తిండేది కాదు ఎన్ని మలిచినా కూడా నేను చెక్కాల్సిన శ్రేష్టమైన శిల్పం ఇంకా తయారు కాలేదనే అనిపించేది అలాగే రోజుల తరబడి చెక్కేవాణ్ణి దాంతో ఆదాయం లేకపోగా ఆస్తంతా హరించుకుపోవడం మొదలుపెట్టింది అప్పుడిక లాభం లేదని నన్నేదో బాగుచేస్తారంటూ మా పెద్దలంతా కలిసి నాకు పెళ్లి చేసేశారు కాని పెళ్లయ్యాక నా ధోరణి మరీ ఎక్కువైపోయింది కారణమేమిటో తెలుసా మా ఆవిడ అచ్చం అప్సరసే అనుకో ఈ కాలం పిల్లలు దాని అందం ముందెందుకు పనిచేయరు ముసలిపీనుగ పెళ్ళాం సొగసు ఒల్లిస్తున్నాడననుకోకు నా మాటల్లో అసలు ఉత్ప్రేక్షలే ఉండవు ఉన్నదున్నట్టే నేను బొమ్మ చెక్కినా అంతే అప్పుడేం చేశాను అంటూ పక్కకి ఒత్తిగిల్లారాయన ఏం చేశారు శిల్పం చేశాను అమర శిల్పం మా ఆవిడ శిల్పం అచ్చం అప్సరసని అప్సరసలా చెక్కారనుకో పోలికలన్నీ పోత పోసినట్టు తీసుకొచ్చాను కానీ కానీ ఇప్పుడు అది లేదు చచ్చిపోయింది ఉంటే చూసుకుని ఎంత మురిచిపోయేదో నన్నంత మెచ్చుకునేదో నరసింహాచార్యులు గారి కంఠం బొంగురు పోయింది ముందు చెప్పినట్టుగా ఆయన చూడలేని కళ్ళు చమర్చాయి ఆయనలో బాధను చూశాను నరాలు గిజగిజలాడాయి అంతలోనే ఆయన అనుభూతిని మార్చుకున్నాడు మామూలు ధోరణి తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నించి గొంతు సర్దుకుంటూ అన్నాడు చూడబ్బాయ్ షాజహాను పెళ్లాన్ని గదు తాజ్మహల్ కట్టించాడు కాని నన్ను చూడు నేను ప్రేమించాను నా భార్యని షాజహాను కంటే అమితంగా ప్రేమించానేమో కూడా ప్రేమించడమే కాదు ప్రపంచంలో అందాన్నంత ధిక్కరించలా ఉన్న ఆమె రూపాన్ని అపూర్వంగా మలిచాను పెళ్లాన్నంతా ప్రేమించి షాజహాను తాజ్మహల్ తనను తాను కట్టలేకపోయాడు ఎవరి చేత్తో కట్టించాడు కాని నేను నా చేతులతో నేను మలిచాను దాన్ని చూడు పెద్ద కొండరాయి ఉండేదక్కడ దొలిచి ప్రాణాలు పోశాను అదే నా కళాఖండం గర్వంగా కిటికీవైపు చాచిన చేత్తో సూచిస్తూ చూపించాడు తటాలున నేను ఆత్రంగా వంగి చూశాను బాగా చూశాను నాకేమీ కనిపించలేదు ఇందాక నేను నిలబడ్డ పచ్చగడ్డి స్థలం దాని వెనక పొలాలు దూరాన కొండ అంచులు తప్ప మరేమీ కనిపించలేదు నరసింహాచార్యులు గారింకా మాట్లాడుతున్నారు నేను గొప్పవాణ్ణి కాదాలా షాజహాన్ కంటే గొప్ప చరిత్ర పురుషుణ్ణి కాదు చెప్పబ్బాయ్ నాకేం మాట్లాడాలో తెలియలేదు నరసింహాచార్యులు గారు ఏదో గొప్ప కళాఖండాన్ని చూపిస్తాడనుకున్నాను చూస్తాననుకున్నాను ఫలితంగా నాలో గొప్ప నిరుత్సాహం కదిలింది నరసింహాచార్యులు గారికి పిచ్చేమోనన్న అనుమానం కూడా కలిగింది నాకేమి కనిపించడం లేదని చెబుదామనిపించింది నా కళ్ళు ఆయనవి ఆయన కళ్ళు నావి అయినట్టుగా ఉంది నెమ్మదిగా కూర్చున్నవాణ్ణి లేచాను పెదవి కదిలేంతలో పెద్ద శబ్దం వినపడింది వెనక్కి తిరిగి చూశాను నేల విడిచిన నీటి గిన్నెను పైకెత్తుకుంటూ జారు విడిచిన నీలి పైటును మెడచెట్టు తుప్పుకుంటోంది మహాశిల్పి కూతురు ఆయన పిలిచాడు అమ్మాయి నువ్వేనా ఒకసారి ఇలా రామ్మా ఆమె గిన్నె కింద పెట్టి గబగబా వచ్చింది ఎందుకో కంగారు పడుతోంది నిటారుగా నిలబడింది ఆమె నడిచి వచ్చిన సవడి విన్నాక ఆయన చూడమ్మా ఇతన్ని అలా తీసుకెళ్ళి మీ అమ్మబొమ్మని చూపిస్తావు అన్నాడు రండి అంటూ కదిలింది ఆమె మాట్లాడడం మొదటిసారిగా విన్నాను ఆమెని అనుసరించాను ఇద్దరం గుమ్మం దాటి మెట్లు దిగాం నాపరాళ్ల మీదుగా నడిచాం మరో క్షణానికల్లా చాలాసేపటి క్రితమే నేను తాకి చూసిన రాతి పాదాల దగ్గరికి నడిచి ఆమె ఆగిపోయింది నేను ఆగాను చూడండి ఆమె రెండోసారి మాట్లాడింది నేను చూశాను ఇప్పటికిగాని నా మెదడు పనిచేయలేదు కళాఖండం ఊహలోపడి పడి శిథిలాన్ని విస్మరించానని మెలుకువ కలిగింది నివ్వెరపోయాను ఇదా నా మహాశిల్పి కళాఖండం ఇదా గారి చరిత్ర చాటే కళాఖండం దీనికోసమేనా గారికి పిచ్చి ఉందని అనుమానించాను అనిపించింది గుండె బరువెక్కినట్టయింది మనస్సు మరోసారి రెపరెపలాడింది కళాఖండపు ఖండాన్నే మరోసారి చూశాను విరిగిన పాదాలు మెత్తగా సుకుమారంగా అనిపిస్తున్నాయి పాదాల దిగువకి జారిన పలుచని వస్త్ర భాగం చిరిగిన కలవురేఖలా ఉంది ఏవేవో ఆభరణాలు నగిషీలు పనితనమంతా పాదాల్లోనే ఉపయోగించేసినట్టుంది మిగిలిన శిల్పమంతా చూడగలిగితే ఎంత బాగున్ను ఇంత క్రితం చూసినప్పటిలానే అనుకుంటూ ఉన్నాను మరోలా అనుకోవడం తెలియడం లేదు ఆమె అడిగింది చూశారా వచ్చే ముందే చూశాను ఇది రెండవసారి ఆగాను మీ అమ్మగారి పాదాలు ఇలాగే ఉండేవనుకుంటాను అవును ఆవిడ పోయి ఎన్నాళ్ళైంది పదేళ్ళు సుమారు ఎలా పోయారు పాపం నాన్న చంపేశాడు హఠాత్తుగా అదిరిపడ్డాను వణికాను ఎందుకు అని మాత్రం అనగలిగాను అమ్మలాంటి బొమ్మని చెయ్యాలని నాన్నెంతో కష్టపడ్డాడు అమ్మని ఎదురుగా కూర్చోబెట్టి రోజుల తరబడి ఎన్నో బొమ్మలు చెక్కాడు ఏవి అమ్మకు నచ్చలేదు ప్రతి శిల్పంలోనూ ఏదో ఒక వంక చూపించేది నాన్నకి పట్టుదల హెచ్చు మానలేదు ఇంకా ఎన్నెన్నో చెక్కాడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు చివరికి అమ్మ విసిగెత్తిపోయింది తన కోసం దరిద్రాన్ని కొని తెస్తున్నారంది తనలాంటి శిల్పం తయారు తయారుచేయడానికి అన్నాళ్ళూ పాడు చెయ్యాలా అని అడిగింది ఆఖరికి నాన్నకి శిల్పాలు చెక్కడమే చేతకాదంది పైగా పాడుబొమ్మలు చెక్కి పచ్చటి బతుకంతా పాడు చేస్తున్నారని ఆ బొమ్మలన్నీ పగలగొట్టింది నాన్నకప్పుడు విపరీతమైన కోపం వచ్చింది ఆయనకెప్పుడు కోపం రాలేదు అదే మొదటిసారి నాన్నకి తన చేతిమీద నమ్మకం ఎక్కువ తన శిల్పాలే ఆయన ప్రాణాలు తన నేర్పుని తన శిల్పాన్ని కించపరచడం నాన్న సహించలేకపోయాడు అమ్మతో ఘర్షణపడ్డాడు ఆ ఘర్షణలో చేతనున్న ఉలిని అమ్మ మీదికి కోపంగా విసిరాడు కనతకి తగిలింది రక్తంగారింది అంతే అమ్మ చచ్చిపోయింది ఇలా చెప్పినంతసేపు ఆమెలో నిర్లిప్త తప్ప మరో భావం లేదు బహుశా పాతభావాలనే ఘనీభవించి గుండెని రాయిచేసి ఉంటాయి కళ్ళున్నప్పుడు గారికి తెలిస్తే కూతురి గుండెను కూడా శిల్పంగా చెక్కేవాడేమో ఆమె చెప్పడం అయిపోలేదు అమ్మపోయాక నాన్న కోపమూ పోయింది ప్రాణంలేని రాళ్లకి ప్రాణం పోసిన ఉలితో ప్రాణమున్న ప్రాణం కాస్తా బలి తీసుకున్నానని కుమిలిపోయాడు చాలా రోజులు విచారంతోనూ పశ్చాత్తాపంతోనూ గడిపాడు చివరికి అమ్మ జ్ఞాపకార్థం ఐదేళ్లు రాత్రి పగలూ కష్టపడి ఈ శిల్పం చెక్కాడు అమ్మ బతికి ఉంటే దీనికి వంకపెట్టేది కాదు అంత బాగా చెక్కాడు నిజం చెప్పాలంటే అమ్మలాంటి బొమ్మని అమ్మ పోయాకే తయారుచేయగలిగాడు నాన్న ఆమె ఆగింది పరాయి వ్యక్తితో ఆమె ఇంతసేపు నిర్భయంగా ధారాళంగా మాట్లాడగలిగిన మనిషి అని నేను మాత్రం ఊహించలేదు చీర కొంగుతో చంపల్ని తుడుచుకొని అంది కాని శిల్పమంతా పూర్తయ్యాక అమ్మ భుజాల మీద నిలబడి తల పాపిట సవరిస్తూ చివరి మెరుగులు చెక్కుతూ ఉంటే కాలు జారి నాన్న కింద పడిపోయాడు తలకి పెద్ద గాయం తగిలింది మెదడు దెబ్బతిందట అప్పటినుంచి నాన్న చూడలేడు నడవలేడు అమ్మని చంపినందుకు శిక్ష అనుకుని అస్తమానం కన్నీళ్లు పెట్టుకుంటాడు ఆమె మాటలు వింటుంటే మహాశిల్పి కూతురు కాక కొడుకు మాట్లాడుతున్నట్టనిపించింది నాకు నేనడిగాను మరైతే ఇదిలా శిథిలమైపోయింది అని ఎవరో గొప్ప వ్యక్తట ఆ మధ్య ఈ ఊరొచ్చాడు స్వాములవారో సన్యాసో తెలీదు నాకు దేశమంతా కాలినడకనే నడుస్తున్నాడట ఏదో ఉపన్యాసాలిచ్చాడు మున్సబు గారు ఈ ప్రదేశాన్ని ఆయనకి భూదానం చేశాడు అప్పుడైన ఈ విగ్రహాన్ని చూశాడు అసహించుకున్నాడు అమాయకులైన ప్రజల్లో ఇలాంటి శిల్పాలు చెడ్డ ఆలోచనల్ని ప్రేరేపిస్తున్నాయట శృంగార వాంఛల్ని రేకిస్తున్నాయట బహుశా అప్పుడు ఆయనలో అలా రేకెత్తి ఉండవచ్చు ఏమో శిష్యులతో కలిసి విగ్రహాన్నంతా చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోయాడు కోపంలో అమ్మని చంపేసిన ఈ బొమ్మ చెక్కి నాన్న మళ్లీ అమ్మకి ప్రాణం పోశాడు కాని రెండవసారి కూడా అమ్మ చంపబడింది నేను అడ్డుపడ్డాను ఏడిచాను తల బాదుకున్నాను లాభం లేకపోయింది పైగా మా అమ్మని చంపకండి అని ఏడిస్తే అందరూ నన్ను అపహాస్యం చేశారు సిగ్గు భరించలేక నేను కూడా చచ్చిపోయాననుకున్నాను ఇక నేను చేయగలిగిందల్లా ఆ క్షణంలో ఒకటే మిగిలింది ఈ అమానుష విషయం నాన్నకు తెలియకుండా జాగ్రత్తపడ్డాను తెలిస్తే నాన్న గుండె పగిలేది పాపం ఇంకా ఇక్కడ అమ్మ శిల్పం ఉందనుకుంటున్నాడు ఆ ఆసరాతోనే నాన్న బతికున్నాడు రెండు సెకండ్లు ఆగింది చూడండి లోపలికి వెళ్ళాక నాన్న మిమ్మల్ని అడుగుతాడు శిల్పం ఎలా ఉందని దయచేసి బాగుందని చెప్పండి నాన్న కోసం నాకు ఈ ప్రపంచంలో నాన్నదప్ప ఎవరూ లేరు నాన్న పరపతి తప్ప నాకు మరో బతుకు తెరువు తెలియదు నాన్నని నేను కాపాడుకోవాలి కాదు మీరే కాపాడాలి ఇంతకంటే నాకు మరో మార్గం లేదు నాన్నని కాపాడి పెట్టండి మా బతుకు నిలబెట్టండి అమ్మ బొమ్మ బాగుందని చెప్పండి చిన్న అబద్ధం చెబుతారు కదూ ఆమె గొంతులో దైన్యం వేడుకోలు నా మనస్సుని కదిపేశాయి నేను చాలా చాలా చలించాను అంత నాకు ఓ చిత్రమైన అనుభూతిలాగా అనిపించింది అలాగే అన్నాను ఆమె చేతులు గలిపి నమస్కారం చేసింది కృతజ్ఞత అనుకుంటా పదండి వెళ్దాం అంది ఆమె వ్యక్తిత్వంలో తెలియని వైరుధ్యం ఏదో ఉంది నాకు అర్థం కాలేదు ఇద్దరం వెనక్కి తిరిగి నడిచాం సాయంత్రం పలుచని చీకటి రాకని చూచాయిగా సూచిస్తోంది నాకు ప్రయాణం గుర్తొచ్చింది త్వరపడాలనిపించింది ఆమెతో ఇంట్లోకి ప్రవేశించాను లోపల బాగా వెలుగు తగ్గింది నరసింహాచార్యులు గారి మంచం కేసి నేను వడివడిగా నడిచాను ఆయన రెండు చేతులు కలిపి పట్టుకున్నాడు లేని ఉత్సాహోద్రేకాలను సృష్టించుకున్నాను అన్నాను ఆచార్యులుగారు గారు నిజంగా ఈరోజు నా జన్మ తరించింది అసమానమైన శిల్పకళ దర్శించే భాగ్యం నాకు కలిగించారు మీలాంటి మహాశిల్పులు నూటికి కోటికి ఎక్కడో ఏ ఒక్కరో ఉంటారు అనుకోకండి అసలు నా అనుమానం మీరేదో దైవాంశతో పుట్టి ఉండాలని ఇంత అద్భుతమైన కళాఖండం నేను ఎప్పుడూ ఎక్కడ చివరికి కలలో కూడా నేను చూడలేదు నేను అప్పుడప్పుడు శ్రవ్య నాటకాల్లో పాల్గొన్నాను బాగానే అనగలిగాను ఎంతచేతనంటే తెగని సంతోషం తృప్తి గారి గుడ్డి కళ్ళలో నీటిని తిప్పాయి గిల్టీగా ఫీల్ అయ్యాను గారు పొంగిపోయారు మంచి ఉత్సాహాన్ని మంచి కృతజ్ఞతని మాటల్లో చెప్పారు చాలా సంతోషం అబ్బాయి చాలా సంతోషం నాకీరోజు నా చిన్నప్పటి దీపావళి పండుగంత హాయిగా ఉంది నా కళాఖండాన్ని బాగా చూశావు కదబ్బాయి ఆ కళ్ళు ముక్కు శంఖులాంటి మెడ గుండ్రంగా జారిన భుజాలు వాటినుంచి జారిపడే కాళ్ళు కాళ్ళు పోగొట్టుకున్నాను అంత నునుపుగా చెక్కాను దాన్ని బాగా చూశావు కదూ నేను చెప్పిందంతా అక్షరాల నిజమే కదూ ఇంకా ఏదో అంటున్నాడు నాకేమీ వినిపించడం లేదు వినిపించినా అర్థం కావడం లేదు కాళ్ల కింద పుట్టుకొచ్చిన పుణ్యభూమి తులుచుకుపోతున్నట్టుగా ఉంది ఈ పాటికి బస్సు దాదాపు బాగైపోయి ఉంటుంది ఆలస్యమైతే అందుకోలేను విశాఖపట్నం వెళ్ళాలి ఇక సెలవు తీసుకుంటానండి అన్నాను మంచిదబ్బాయ్ క్షేమంగా వెళ్ళు ఎప్పుడైనా వీలుపడితే ఇటుకేసి ఓ చూపు చూడు ఎంత మాట వస్తానండి అని ఆయన చూడలేకపోయినా నర్సింహాచార్యులు గారికి నమస్కారం పెట్టి కదిలాను ఆమె వీధి గుమ్మం దగ్గర నిలబడి కనబడింది కృతజ్ఞతని చిరునవ్వుగా తయారుచేసి పెదాల మధ్య చూపించింది ఇప్పటికిగాని నాకు ఆమె అందంకేసి పోలేదు కాని టైము తక్కువగా ఉండడం వల్ల ఒక మాట వస్తానండి అని చెప్పి మెట్లు దిగాను నాపరాతి మీద నడుస్తున్నాను పాపం కండలు కరిగించుకుని కళాఖండం మలిచిన గారు తన ప్రేమకథకి చరిత్రలో షాజహాను కంటే ఉన్నత స్థానం ఉంటుందనుకుంటున్నాడు కళ్ళు పోగొట్టుకుని పిచ్చిగా ఊహించుకుంటున్నాడు కానీ ఆయనకు తెలీదు ఊహల్ని కాదనే నిజముంది కళాఖండము ప్రేమ చరిత్ర ఏవి ఆయనకు దక్కలేదు అవును ఎలా దక్కుతాయి నరసింహాచార్యులు లేనివాడు అతి సామాన్యుడు సామ్రాజ్యాధినేత కాదు రాజకీయ నాయకుడు కాదు కేవలం ఒక పేద శిల్పి పేదవాళ్ల ప్రేమలో ఎంత బలమున్నా ప్రయోజనం లేదు మహాధనవంతుడైన షాజహాను చక్రవర్తి అపూర్వము అద్భుతమూ అయిన తాజ్మహల్ కట్టించి గారి లాంటి పేదవాళ్ల ప్రేమకి విలువ లేకుండా చేశాడు ఎవడో రాజకీయ సన్యాసి మహాశిల్పాన్ని నాశనం చేసి ఆయన చరిత్ర నిలవకుండా చేశాడు చిచ్చి వీళ్ళ భారతదేశం మనుషులు గురజాడకవి దేశమంటే మట్టి కాదు మనుషులే అని చెప్పాడు కాని నాకిప్పుడు ఇలాంటి మనుషులు పుట్టే దేశాన్ని ఒట్టి మట్టి అనుకుంటేనే బాగున్ననిపిస్తోంది లేకపోతే కొన్నాళ్ళకి దేశం మీద ఏవగింపు కలిగి నాలో ఉందనుకునే కొద్దిపాటి దేశాభిమానం చచ్చిపోతుందేమోనన్న భయం కూడా కలిగింది ఇలా ఆలోచనలు పేర్చుకుంటూ కొంత దూరం నడిచాక ఎందుకో వెనక్కి తిరిగి చూడాలనిపించింది చూశాను గారి పాత పెంకుటిల్లు చిన్న అట్టసెట్టింగులా కనబడింది నాలో ఇప్పుడు ఒక గొప్ప కళాఖండాన్ని చూడలేకపోయానన్న దిగులు తొలగిపోయినా పేద మహాశిల్పి నరసింహాచార్యులు గారి ప్రేమని తృప్తిని చరిత్ర స్థానాన్ని కాపాడగలిగానన్న సంతోషభావం కమ్మగా తీయగా కలిగి పెరగసాగింది అంతే ఈ కథ మిత్రులరా కథనం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని నలుగురితో పంచుకోండి వాళ్ళు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేలా చూడండి ధన్యవాదాలు